కర్ణాటక నుండి అక్రమంగా క్లోరోహైడ్రేట్ ను తెలంగాణ సరిహద్దు బషాబాద్ మండలం కు తరలిస్తున్న వ్యక్తులను శుక్రవారం ఎక్సైజ్ అధికారులు పట్టుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఎక్సైజ్ సిఐ తెలిపిన వివరాల ప్రకారం కళ్ళలో కలిపే సుమారు 28 కిలోల సిహెచ్ అక్రమంగా తరలిస్తున్న నవీన్ గౌడ్, నరేందర్ గౌడ్లను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. వీరిపై పూర్తి విచారణ చేపట్టిన తర్వాత కేసు నమోదు చేస్తామని అన్నారు. ఇది మొన్న కర్ణాటక స్టేట్ నుండి బషాబాద్ మండలంకు ఒక బండి మీద సిహెచ్ వస్తుందనే సమాచారం ఉన్నది. ఆ సమాచారం మేరకు మేము బషాబాద్ అవుట్ సైడ్ రూట్ వాచ్ చేయగా ఒక వ్యక్తి బైక్ మీద వస్తుంది. అతని దగ్గర సోదా చేయగా 28 కేజీల సిహెచ్ అడల్ట్ పేషెంట్, ఇది సిహెచ్, ఇది కళ్ళులో కల్తీ చేయడానికి ఉపయోగపడుతుంది. అతన్ని విచారించగా ఇది నేను లైసెన్స్ హోల్డర్ని, నేను ఈ నా లైసెన్స్ షాప్లో ఇది కల్తీ చేసి కళ్ళు అమ్ముతానని, ఈ కళ్ళును మా అమ్మ కూడా అమ్ముతుంది, ఈ సిహెచ్ని కర్ణాటకలో మా బావ నాకు పంపించాడు, ఈ ముగ్గురం కలిసి ఈ వ్యాపారము చేస్తున్నామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ నవీన్ గౌడ్ని అరెస్ట్ అదుపులో తీసుకొని ఆంధ్ర కేసు రాసి వాళ్ళిద్దరిపైన కేసు నమోదు చేసి వారిని కూడా కొలవలు పడుతుంటాం. ఇవాళ ఈ నవీన్ మళ్ళీ వాళ్ళ తమ్ముడు నరేంద్రను కూడా బ్యాండ్ ఓవర్ చేపించాము. నరేంద్ర ఏంటంటే డౌట్ఫుల్ క్యాండిడేట్ కాబట్టి ఆయన మీద కూడా చేసి తర్వాత దీని మీద డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసి దీంట్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళని కూడా త్వరలో ఎవరు ఉన్నారనే విషయాన్ని కూడా పట్టుకుంటాము త్వరలో. ఎవరు సార్? ఎవరు? బషరాబాద్ లైసెన్స్ ఉండేది మాత్రం అల్లాపూర్.